అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లాలు గట్టిగానే గుచ్చుకుంటున్నాయట అధినాయకత్వం ప్రకటనతో రీఛార్జ్ అయిన వైరి వర్గాలు జోష్ పెంచాయట దీంతో కొంతమంది శాసనసభ్యులకు మీటర్లు పగిలిపోయే రేంజ్లో రక్తపోటు పెరిగిపోతుందట కొందరు ఆశావహులైతే ఫోటోలు చూపించి రేట్ పెంచేస్తున్నారట ఎక్కడి ఎమ్మెల్యేలు వారు ఏంట స్టోరీ లెట్స్ వాచ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సెగలు పుడుతున్నాయి తమ వ్యతిరేకంగా ఆశావహులు గట్టిగానే పావులు కదుపుతున్నారన్న సమాచారంతో సిట్టింగ్లు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నారట ఆ మధ్య హైదరాబాద్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ జిల్లా ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు అలాగే దళిత బంధు అవినీతిపై సీరియస్ అయ్యారు సీఎం ఆ ఎపిసోడ్ తర్వాత ఆశావహులు ఫుల్ గా రీఛార్జ్ అయినట్టు కనిపిస్తున్నారట వీటన్నిటికీ తోడు బీఆర్ఎస్ లో కనీసం ముప్పై నుంచి నలభై మంది సిట్టింగ్ల మెడ మీద కత్తి వేలాడుతోందన్న వార్తలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిలో ఉత్సాహం నింపినట్టు చెప్పుకుంటున్నారు బోధ్ ఖానాపూర్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈసారి టికెట్ ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలిసిందే మరోసారి టికెట్ నాదేనని ఇటీవల ప్రకటించారు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాని ఆమెకు వ్యతిరేకంగా జాన్సన్ నాయక్ పూర్ణానాయక్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట పూర్ణానాయక్ ఎప్పటి నుంచో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండగా జాన్సన్ ఈ మధ్య ఫుల్ యాక్టివ్ అయ్యారు మరీ ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను వైరల్ చేస్తూ పెద్దల ఆశీర్వాదం తనకే ఉందని చెప్పుకుంటున్నారట ఆయన బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ రేసులోకి వచ్చారు మంచిర్యాల సిట్టింగ్ దివాకర్ రావుపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలిసిందే టికెట్ కావాలంటూ ఆయన ఇప్పటికే సీఎంను కలిసినట్టు చెప్పుకుంటున్నారు ఆసిఫాబాద్ లో సక్కు సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి టికెట్ పై ఆశలు పెట్టుకుని పావులు కదుపుతున్నారట బోర్ధు నియోజకవర్గంలో మరో నేత తన అనుచరులతో కలిసి వెళ్లి సీఎంతో ఫోటో దిగి వైరల్ చేసుకుంటున్నారు ఈసారి మా నాయకుడికే సీట్ అంటూ ఆయన అనుచరులు వాట్సాప్లో ఊదరగొట్టేస్తున్నారట ఇలా ఉమ్మడి జిల్లాల్లోని సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆశావహులు హడావిడి చేస్తుండగా ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది మరీ ముఖ్యంగా ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకైతే బీపీ సర్రుణలేస్తోందట ఆశల పల్లకిలో ఉన్నవారు ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా లోకల్ గా జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ ని పార్టీ పెద్దల చెవిన వేస్తున్నట్టు తెలిసిందే ఇప్పుడా ఎమ్మెల్యేల్ని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావడం లేదన్న సెటైర్లు కూడా పడుతున్నాయి చివరికి ఎన్నికల నాటికి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో ఎవరెవరు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి